చంద్రబాబు గారు గ్రామాల తిరిగినా ప్రజల్ని కలిసినా వార్త రావద్దు ముఖం కనబడద్దని చెప్పి నిషేధించినా కూడా ఈ 8 నెలల కాలంలో తెలంగాణ ప్రజలు ఒకటే అనుకున్నారు అరే రామరణ ఎక్కడున్నా రామరణనే మళ్ళ కొట్టగలిగే శక్తి నైపుణ్యం రామరణకే ఉంటుందని చెప్పి నన్ను ఎత్తుకున్న మాట ఇవాళ తెలంగాణ సమస్య తెలుస్తాను నిన్న నేను ఏం చేసినా మీరందరూ మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంత దుర్మార్గమైన పాలన అంతమందించే బాధ్యత నాలంటూ మీద ఉన్నది నేను ఉద్యమకారుని కాబట్టి ఆయన స్ట్రాటజీ ఏందో ఆయన ఎత్తుందో ఆయన విడ్త్ ఏందో ఆయన ప్లాన్ ఏందో ఆయన శక్తి ఏందో ఆయన ధైర్యం ఏందో ఆయన పిరికితనం ఏందో అన్నీ తెలిసిన బిడ్డగా నేను ఒకటే చెప్పిన కొడితే నిన్నే కొట్టాలి అది వాళ్ళు నిడగొట్టి నిడగొట్టుకో కాదు నిన్నెడగొడితేనే తెలంగాణ పీడ విరుడవుతుంది అనేటువంటి భావంతో నేను ఛాలెంజ్ చేశాను ఈ ఛాలెంజ్ కట్టుబడినా నేను ఈ ఛాలెంజ్ ఇక్కడ కట్టుబడినా నేను అంటున్నా అసలు మీకు మీకు మోడీ గారికి ఏమైనా పొంతన ఉందా పొంతన ఉందా చెప్పండి నిన్న రాజపక్సే శ్రీలంకలో ఏం జరిగింది తన్ను తరమిద పారిపోయింది చరిత్ర నిర్మాతలు ఎప్పుడు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పార్టీలు కావు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి అనేకసార్లు ప్రూవ్ అయింది నేను హుజరాబాద్ ఎన్నికలప్పుడు చెప్పిన గెలిచింది ఈటల రాజేంద్రగారు కాదని గెలిచింది హుజరాబాద్ ప్రజల ఆత్మగౌరవం గెలిచింది తెలంగాణ ప్రజలు గెలిచిందని చెప్పి చెప్పిన రేపు కూడా గజ్వల్లో రేపు గెలిపించింది అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ని రేపు మళ్ళీ బెండబెట్టేది కూడా బెండబెట్టేది నాలాంటి ఉద్యమ ధర్మమైన బిడ్డలు గెలిపించేది గజ్వల్ ప్రజలు గెలిపిస్తానని భావన ఉండదు తప్ప నేను ఎన్నడు మా అమ్మ ఇచ్చిన పదవి కాదని చెప్పిన నేను నాకు ఈ పదవి మా అమ్మ ఇవ్వలేదు మా నాన్న ఇవ్వలేదు ఇది మార్కెట్లో కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది తెలంగాణ ప్రజలు నా హుజరాబాద్ పదించినటువంటి పదవి అని చెప్పి చెప్పినాను 100% స్వీకరిస్తున్నా ఇవాళ మీరు గజ్వల్లో తప్పకుండా ఆనాడు ప్రజలు ఏ ప్రేమతో అయితే మీకు ఓట్లేసి గెలిపించిందో అదే కసితో రేపు బెండబెట్టడానికి సిద్ధంగా ఉండరు మీరు మాట అన్నాడు అంటే నేను ప్రెస్ మీట్ కూడా చెప్పలే వాస్తవంగా వాటిగా నేను చిచ్చాటు చెప్తేనే మొత్తం తెలంగాణ గజ్వల్ గర్భంలో పటాకులు కాల్చిన వాళ్ళు వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతాను వాళ్ళు లేచినంతోటి లేవనంతో ప్రెస్ మీట్ పెడుతుండొచ్చు నన్ను తిట్టుకుంటుండొచ్చు కానీ ఒక్కటి మాత్రమే సందర్భంగా చెప్పబోతున్నా నన్ను ఈ స్థాయికి ఎత్తిన నియోజకవర్గం నా హుజరాబాద్ నియోజకవర్గం నా హుజరాబాద్ నియోజకవర్గంలో ధైర్యాన్నిచ్చిందని చెప్పిన చైతన్యం అందించిన గడ్డ అని చెప్పి చెప్పిన ఇవాళ మా హుజరాబాద్ ప్రజలకి నేను రెండు చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా ఇవాళ తెలంగాణ ప్రజలకు పట్టిన శని తెలంగాణ ప్రజలకు పట్టినటువంటి ఈ నరకాన్ని పారదోసే కర్తవ్యం నా హుజరాబాద్ ప్రజల మీద ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా మీ ధైర్యంతో రేపు వంత జరగాల్సిన అక్కడుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను రెండవది మాట మాట్లాడుతూ ఎందరి మీద మాట్లాడుతానండి అసలు 25 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వారు ముఖ్యమంత్రి వారు వారు లింగి కట్టుకున్నా చెప్పు లింగి కట్టుకున్నా చెప్పు బనాయిస్తాడు ప్రధానమంత్రి గారు ఇదే ముఖ్యమంత్రి గారు నాకు బాగా తెలుసు గజ్వల్ మిషన్ భగత కార్యక్రమాన్ని ఓపెన్ చేసిన నాడు నరేంద్ర మోడీ గారిని పిలిపించుకున్నారు మీకు ఐడియా ఉండాలి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రధానమంత్రి గారి గురించి కొంచెం చిన్నగా మాట్లాడుతున్నప్పుడు అయ్యా బట్టి గారు ఆయన వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు కాదయా ఆయన దేశ ప్రధానమంత్రి గారు మనం గౌరవించుకోవాల్సిన చైర్ని మనం ప్రజాసమయంలో ఎవరు అధికారులు ఉన్నా ఎవరు ప్రతిపక్షాలు ఉన్నా అది కాపాడుకునే కర్తవ్యం ఉందని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ మోడీ గారిని ఎంత మాట్లాడుతున్న చూడండి మీరు ఫ్యామిలీ వచ్చిండు ఎంత వివక్ష అంటే తెలంగాణ ప్రజలారా నేను చెప్పేది అబద్ధమా లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా రాష్ట్రపతిగా ఉండే రెండు కాలమే సాష్టాంగ నమస్కారం చేసేది రెండు కాలమే ఇట్లా పడుకొని మనం గుళ్ళల్లో కదా మొత్తం పద్ధతి పడుతూ చూసిన అట్లా చేసేది నరసింహన్ గారు గవర్నర్ గారు ఉండే పోయినప్పుడల్లా పద్ధతి పెట్టినట్టు బ్రహ్మాండంగా ముఖాల మీద వంగి నమస్కారం చేసేది కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ
వాజ్పేయి గారి నాయకత్వంలో ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మైనార్టీ వ్యక్తిని ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వంటువంటి మైనార్టీ వ్యక్తిని రాష్ట్రపతిగా చేసిన చరిత్ర అబ్దుల్ కలాం గారిని చేసుకున్న చరిత్ర భారతీయ జనతా పార్టీ ఇవాళ వాజ్పేయి గారి నాయకత్వంలో 2014 తర్వాత 2014 తర్వాత మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత నిజమైన బాధలు అనుభవించేది ఈనాటికి కూడా వివక్షని ఆకలిని పేదరికాన్ని దుఃఖాన్ని అనుభవించే జాతులు దళితులని గిరిజనులని చెప్పి భావించి వాళ్ళకు అధికారం కావాలి నాలాంటి చాయమ్ముకునే బిడ్డ నాలాంటి ఆకలిని అనుభవించినటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డను మా అమ్మ ఇతరుల ఇళ్లలో అంట్లుతోమి ఆ డబ్బుతో సాధించినటువంటి అమ్మ కాబట్టి నాకు పిహెచ్డీ లేకపోవచ్చు నా పిహెచ్డీ తెలంగాణ దేశ ప్రజల ఆకలిని అర్థం చేసుకున్న పిహెచ్డీ కాబట్టి వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు కాబట్టి నా కర్తవ్యం ఆ ఆకలికి పరిష్కారం చూపాలి నా కర్తవ్యం ఆ అనగారిన వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని పెంచాలి ఆ జాతులకి మంచి అందని వెక్కించినటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఇవాళ రాష్ట్రపతిగా మొట్టమొదటిగా ఒక దళిత బిడ్డ ఒక దళిత బిడ్డని కోవింది వారు రాష్ట్రపతి నిర్వహించారు 75 సంవత్సరాల చరిత్రలో ఒక ఆదివాసి బిడ్డ అందులో ఒక మహిళ ఇవాళ రాష్ట్రపతి కాబోతోంది ఒక మైనార్టీ ఒక దళిత బిడ్డ ఒక ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిగా చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి దక్కింది అంతేకాదు ఈ దేశంలో మన క్యాబినెట్ ఈ దేశాన్ని పరిపాలించేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని మంత్రివర్గం కాబట్టి ప్రభుత్వం కాబట్టి 78 మంది ఉన్నారు 78 మంది కేంద్రంలో మంత్రులు ఉంటే అందులో 21 మంది ఓబీసీకి సంబంధించిన మంత్రులు 12 మంది ఎస్సీలకు మన దళిత బిడ్డలు 8 మంది మంత్రులు ఇవాళ గిరిజన బిడ్డలు 5 మంది మంత్రులు మైనార్టీ బిడ్డలు కానీ నీ క్యాబినెట్లో 17% ఉన్నటువంటి దళిత బిడ్డలకి 2014లో మాదిగా నుంచి ఒకసారి మంత్రి అంటావు 2018 తర్వాత మాల నుంచి ఒకసారి మంత్రి అంటావు 17% ఉన్న దళిత బిడ్డలకి నీవిచ్చిన గౌరవం తెలంగాణ ఉద్యమంలో 1000 సార్లు మాట్లాడినావు నేను మాట అంటే మాట తప్పని వాడిని అవసరమైతే తల నరుక్కుంటే తప్ప నేను మాట దవదాటనని చెప్పినవాడు నా ఆశయాలను నెరవేర్చకపోతే రాయతో కొట్టి చంపండి చెప్పి పిలిపి ఇచ్చినవాడు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పినవాడు ఇచ్చినవా ముఖ్యమంత్రి గారు దళితుడు తొలి ముఖ్యమంత్రి అయిందా తొలి ముఖ్యమంత్రి దేవుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూడా రాజేవారిని రోజులలోనే శాక్ చేసి దళిత జాతిని అవమానపరిచినటువంటి దళిత ద్రోహిని కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతున్నా నేను వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా ఇవాళ 17% ఉన్న వాళ్ళకు నువ్వు ఇచ్చిన గౌరవం ఇది బీసీలు ఓబీసీలు 52% 53% ఉంటుంది రాష్ట్రంలో వారి మాటల్లో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ తెలంగాణ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని చెప్పింది నేను కాదు అనేక సభలలో కేసీఆర్ గారు చెప్పిండు వారి భాషలో వారి సమగ్ర కుటుంబ సర్వేలో 85% మంది అనగారిన వర్గాలే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు 52% ఉన్నటువంటి బీసీ వర్గాల కోసం నీ క్యాబినెట్ లో ఎంతమంది మంత్రులు ఉన్నారో ముగ్గురే కదా అక్కడ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయా